ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఒక 10 నిమిషాల్లో మొబైల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్, అలాగే దీనికి సంబంధించిన ఛార్జెస్, అలాగే ఈ క్రెడిట్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలనేది వీడియోలో కంప్లీట్గా నేను చెప్తాను. మీరు వీడియోని చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు అప్లై చేసేటప్పుడే మీకు అక్కడ చెప్తాను, ఎందుకంటే ఇక్కడే మొత్తం దాని గురించి చెప్పి టైం లెంత్ అవుతుంది కాబట్టి మనం అప్లైయింగ్ ప్రాసెస్లోనే చూద్దాం. సో దానికంటే ముందు అసలు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుందంటే, ఇది షాపింగ్ రిలేటెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. మీరు ఆన్లైన్లో ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కనుక షాపింగ్ చేయాలనుకుంటే, మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసిన ప్రతిసారి మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనమాట, ఎటువంటి షరతులు కూడా లేవు. మీరు ఈ కార్డు యూజ్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసినట్లయితే, సో ఇంకా మనం ఎలా అప్లై చేసి దీనికి కార్డు తీసుకోవాలనే చూద్దాం. మీరు వీడియో చివరి దాకా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డుకి అప్లై చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో క్రెడిట్ కార్డు లింక్ ఉంటుంది, మీరు లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కానీ కొత్త క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలన్నా ఏదన్నా ఆఫర్లో ఉందంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానని చెప్పాను కదా, లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇటువంటి పేజ్కి అయితే వస్తుంది. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా మీకు అప్లై చేసి లింక్ పెట్టాను, మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని. మీకు ఒకవేళ యాక్సిస్ బ్యాంక్లో ఏదన్నా ఒక అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఎస్ అని క్లిక్ చేయాలి, మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే మాత్రం నో మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినాక ఇక్కడ లెట్స్కి స్టార్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి, తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, తర్వాత మీ పిన్ కోడ్, అలాగే నెట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు యాన్యువల్గా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న ఈ క్యాప్చర్ని కూడా అక్కడ ఎంటర్ క్యాప్చర్ దగ్గర ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని చెప్పి వస్తుంది. మీకు ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, అంటే మీ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర మీరు మిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత జెండర్ వచ్చేసి మెయిల్ ఇవ్వండి, తర్వాత నేమ్ డిజైర్ ఆన్ కార్డ్ అని ఉంది. మీ క్రెడిట్ కార్డ్ మీద ఎలా నేమ్ కనపడాలనేది అక్కడ నేమ్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ మదర్స్ నేమ్, కింద ఫాదర్స్ నేమ్ అయితే ఇవ్వండి, స్పాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ రెసిడెన్షియల్ అడ్రస్, అలాగే ఎంటర్ ఆఫీస్ అడ్రస్. సో మీరు ఏ అడ్రస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు నివాసం ఉంటున్న అడ్రస్ అయితే ఇవ్వండి, అది రెంట్ అయినా ఓన్ అయినా సరే రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ ఆఫీస్ అడ్రస్ ఉంది, ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తే ఇవ్వండి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే హోమ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్, అంటే మీ కార్డ్ని మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు, మీ ఆఫీస్ దగ్గర లేదంటే రెసిడెన్షియల్ అంటే మీరు ఉంటున్న దగ్గర అని అడుగుతుంది. మీరు ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, రెసిడెన్స్ ఆర్ ఆఫీస్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది, మీరు శాలరీడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీడ్ అని ఇవ్వండి. శాలరీ పర్సన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది క్రెడిట్ కార్డ్ రావడానికి, ఎందుకంటే వాళ్ళకి పే స్లిప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే మనకి క్రెడిట్ కార్డు వస్తుంది, ఎందుకంటే సిబిల్ కూడా చాలా వరకు బాగుంటుంది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నది తీసుకుంటుంది, తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ కోడ్ అడుగుతుంది. ఒకవేళ మీరు చేసే ఆ వర్క్కి కోడ్ ఉంటే ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ అని ఉంది, సో మీకు ఎలా అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ అని ఉంది, సో మీ బిజినెస్ టైప్ ఏంటనేది అక్కడ ఇవ్వండి. తర్వాత కంపెనీ నేమ్, మీరు ఏం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ నేమ్ అయితే ఇవ్వండి, సో కంపెనీ అని కాదు, సో మీరు చేసే వర్క్ నేమ్ ఏదో ఒకటి అక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓనర్షిప్ టైప్ అని అడుగుతుంది, దీనికి మీరు ఓనా లేదంటే కాదనేది అక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్ అని ఉంది, సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నారనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మీకు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ పక్కన శాలరీ అని ఉంది, కొంతమందికి శాలరీకి ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడే చూపిస్తే ఇక్కడ శాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకుంటుంది, ఇక్కడ ఎంప్లాయర్ సెక్టర్ అని అడుగుతుంది, గవర్నమెంటా లేదంటే ప్రైవేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఆక్యుపేషన్ కోడ్ అడుగుతుంది, కోడ్ ఇవ్వాలి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ శాలరీయా లేదంటే క్యాష్ అనేది
ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ శాలరీ పర్సన్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ శాలరీ ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంది, ఏ ఇండస్ట్రీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ ఇవ్వాలి. తర్వాత టెన్యూర్ ఇన్ కరెంట్ జాబ్ అని ఉంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాబ్లు ఉన్నారనేది ఇవ్వాలి. తర్వాత టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది శాలరీ పర్సన్స్ చేసే ప్రాసెస్. వన్స్ ఈ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ టైప్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం ఇప్పుడు అప్లై చేసే క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మనకి ఇలా పక్కకు స్వైప్ చేసినట్లయితే మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు వేరే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ కావాలంటే మాత్రం ఇలా మీరు పక్క కనగానే మీకు ఈ విధంగా ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఉంటాయి, నేను చెప్పాను కదా మీకు బెనిఫిట్స్ అనేది వీడియోలోనే కవర్ చేశాను అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నో మోర్ అనేది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ వోచర్ వర్త్ 500 అని ఉంది. మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే మీరు ఫస్ట్ పేమెంట్ కనుక చేసినట్లయితే మీకు 500 ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అలాగే మీకు ఒక 100 రూపీస్ డిస్కౌంట్ కూడా మీరు స్విగ్గీలో ఫస్ట్ ఆర్డర్ చేసినట్లయితే మీకు ఒక 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇలా వెల్కమ్ బెనిఫిట్ కింద దీంట్లో మనకి 600 అయితే వస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఫ్లిప్కార్ట్లో ఈ కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేసినట్లయితే 5% మనకి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను. తర్వాత ఇక్కడ దీని జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 500+ GST ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా మనకి 500+ GST అయితే ఉంటుంది. ఈ యాన్యువల్ ఫీజు అనేది మనకి వేవ్ ఆఫ్ అవ్వాలంటే అంటే జీరో అవ్వాలంటే మనం ఒక ఇయర్లో 350,000 కనుక స్పెండ్ చేసినట్లయితే మనకి ఈ యాన్యువల్ ఫీజు కూడా జీరో అయితే అవుతుంది. సో ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాన్యువల్ ఫీజు వచ్చింది. తర్వాత ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ పర్టికులర్ బ్రాండ్స్లో కనుక ఈ కార్డు తీసుకుని పర్చేజ్ చేసినట్లయితే ఉబర్ అలాగే స్విగ్గీ పీవీఆర్ క్లియర్ ట్రిప్ టాటా ప్లే ఇలా ఈ కార్డు ఇందులో మనం యూజ్ చేసినట్లయితే మనకు ఒక 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే కూడా వస్తుంది. అలాగే ఈ కార్డు యూజ్ చేసుకుని మనం 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ విజిట్స్ అయితే చేయొచ్చు ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేసే వాళ్ళు. సో అలా వాళ్ళకి 4 విజిట్స్ అయితే వస్తాయి. సో ఇలా ఫ్రెండ్స్ ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన లేట్ పేమెంట్ ఛార్జెస్ కానీ మీరు చూడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంటర్ ద 1 టైమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రిఫరల్ కూడా అడుగుతుంది, ఇవ్వకపోయినా పర్లేదు నో ప్రాబ్లం, మీరు ఇక్కడైతే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, ఇది కింద మీకు బ్లర్లో కనిపిస్తుంది, ఈ రిఫరెన్స్ నెంబర్ అయితే మీకు కనిపించదు. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఈజ్ నౌ కంప్లీట్లీ డిజిటల్ అని ఉంది, మనం డిజిటల్ ప్రాసెస్లో కంప్లీట్ అయితే చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటంటే వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగా మనకు వచ్చిన ఈ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనం స్క్రీన్ షాట్ కానీ లేదంటే ఈ నెంబర్ని మనం పక్కన సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకైతే ఇక్కడ ఇంకా అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఇంకా ఫైనల్ స్టెప్ కింద మనం వీడియో కేవైసీ అయితే చేయాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మొబైల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది, ప్లీజ్ కంప్లీట్ వీడియో కేవైసీ ఫర్ యువర్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. చూసుకోండి మీరు ఫేక్ లింక్స్ మీద మళ్ళీ క్లిక్ చేయకండి. మీకు అప్లై చేసిన తర్వాత మీకు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, తర్వాత అక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఎంటర్ సీవన్ ఐడి దగ్గర మనం రిఫరెన్స్ కోడ్ ఇంతకుముందు తీసుకున్నాం కదా, ఆ రిఫరెన్స్ ఐడి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయగా మనకి విధంగా వస్తుంది. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ మీరు గుర్తుంచుకొని ఇక్కడ మీరు ఏంటంటే స్టార్ట్ వీడియో కేవైసీ అనేది కదా, వీడియో కేవైసీ కోసం ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వీడియో కేవైసీ అవుతుంది. ఇక్కడ మీరు వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, అక్కడ మీ పాన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు వాళ్ళకి చూపించాలి, అలాగే మీ నేమ్ అలాగే ఆధార్ కార్డు ఉన్నట్టు మిమ్మల్ని అడుగుతారు. సో మీ అడ్రస్ డీటెయిల్స్ అడిగిన తర్వాత చెప్పాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ కూడా అడుగుతారు. ఈ విధంగా వీడియో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. వన్స్ మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అయిపోయినాక మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అవుతుంది. ఈ విధంగా మీకు వీడియో కేవైసీ అయిపోయినాక డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డ్ అయితే అక్కడ కనిపించిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఏంటంటే మీకు ఫిజికల్ కార్డ్ అంటే మీరు యూజ్ చేయడానికి ఏంటంటే మీకు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్లో మీకు ఆ కార్డ్ అనేది డెలివరీ అయితే అవుతుంది. తర్వాత మీరు డైరెక్ట్గా కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా మనం కార్డు తీసుకున్న తర్వాత అంటే మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ కార్డ్ పేమెంట్స్ అనేది మనం ఎక్కడ చూడాలి, ఎలా మనం మన ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా ఇలా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు యాక్సిస్ మొబైల్ అని టైప్ చేయండి, యాక్సిస్ బ్యాంక్ యాప్ అని టైప్ చేసినా పర్లేదు. మీరు టైప్ చేయగానే ఈ విధంగా యాక్సిస్ మొబైల్ పే ఇన్వెస్ట్ అండ్ యూపీఐ అని వస్తుంది, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి.
వన్స్ ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ చేయండి. నేను చివరి దాకా చూపించట్లేదు, జస్ట్ మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుని మీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం సేవింగ్ అకౌంట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇవన్నీ యాప్ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు వన్స్ క్రెడిట్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ నుంచి మీరు మీ క్రెడిట్ కార్డ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ చూసుకోవాలనుకుంటే. సో ఫ్రెండ్స్, ఇది ఇలా మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసే విధానం అనమాట. సో మీకు ఈజీగా అప్రూవల్ వస్తుంది, మీరు మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఖచ్చితంగా మీకు అప్రూవల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.